జరగనున్న సాహూహిక గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనానికి భక్తులు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇక ఆరేళ్ల కిందట నిమజ్జనం కోసం కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మినీ పాండ్స్ మంచి ఫలితాలను ఇవ్వడంతో వాటిని ప్రతి ఏటా అందుబాటులోకి తీసుకువస్తోంది. మినీ పాండ్స్తో పాటు బేబీ పాండ్స్ను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తోంది. వీటికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యరాజు అందిస్తారు. పేరు పేరున అండ్ మరి మన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికి, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఎల్లుండి నుంచి అంటే 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరిగే ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు మేము ప్రత్యేకంగా అంటే అందరం కలిసి అన్ని చెరువులు అంటే ఈరోజు ఎల్బీ నగర్ జోన్ లోపల ఉన్న చెరువులన్నీ కూడా చెరువులు మరియు బేబీ పాండ్స్ కూడా మేము తిరగడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఎట్లా భక్తులకు ఎట్లా సదుపాయాలు అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వెరీ క్లియర్గా మా జోనల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది అండ్ వేరే అధికారులకు కూడా. మనము జిహెచ్ఎంసీతో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్లు తీసుకెళ్తూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మనం మాతో తీసుకుని వెళ్ళి అంటే అన్నీ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సాఫీగా నిమజ్జనం చాలా సాఫీగా జరగాలని మా ఒక ఉద్దేశం అండ్ మా ప్రభుత్వం ఒక ఆలోచన కూడా. మీ అందరికీ తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఒక గణేష్ చతుర్థి అంటే నిమజ్జనానికి ఎప్పుడు కూడా ఏ మినిస్టరు మినిస్టరే పెట్టలేదు ఇవాళ వరకు మీటింగ్. అదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం కన్వర్జెన్స్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లతో పెట్టి మా అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈసారి గణేష్ అంటే మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం గణేష్ వినాయక అంటే నిమజ్జనం లోపల ఎట్లాంటి ఆటంకాలు రాకుండా కూడా సాఫీగా జరగాలని అదే ఇన్స్ట్రక్షన్స్ మేము మా జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. గణేష్ నవరాత్రులను అంగరంగ వైభవంగా జరిపే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, ఇతర ఉత్సవ కమిటీ కావచ్చు, నిర్వాహకములు కావచ్చు, వారంతా ఘనంగా ఈ పండుగను జరుపుకునేందుకు ఈ నెల 12న 17న ఏదైతే నిమజ్జన కార్యక్రమం సామూహిక నిమజ్జన కార్యక్రమం ఆ కార్యక్రమానికి సంబంధించి జిహెచ్ఎంసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే 74 చోట్ల బేబీ పాండ్స్ని ఏర్పాటు చేసింది. అది కాకుండా లిటిల్ పాండ్స్ కూడా కొన్ని చోట్ల కొన్ని కాలనీల్లో ఏర్పాటు చేసింది. దాదాపు 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు విగ్రహాలు ఏవైతే ఉంటాయి వాటిని ఆ పాండ్స్లో నిమజ్జనం చేసేందుకు అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం చూడవచ్చు మనం ఉప్పల ప్రాంతంలో నల్ల చెరువు పక్కన ఒక పాండ్ని అయితే శుభ్రం చేస్తున్నాం. 4 ఏళ్ల కింద ఏర్పాటు చేసింది ఈ పాండ్స్ సంబంధించి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదైనా నిమజ్జనాలు వచ్చినప్పుడు మాత్రమే అంటే అమ్మవారి ఉత్సవాలు జరిగినప్పుడు లేకపోతే గణపతి నవరాత్రి ఉత్సవాలు అప్పుడు కానీ అలాంటి సమయాల్లోనే వాడతారు. అప్పటి నుంచి ఆ తర్వాత పూర్తిగా క్లీనింగ్ కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, వాటిని పూర్తిగా మర్చిపోయిన పరిస్థితుంది. ప్రస్తుతం అయితే చెత్త బాగా పెరిగిపోయిన ఈ పాండ్స్ని అయితే కొద్దిసేపటి కిందే మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే పరిశీలించారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, చింతానగర్ కార్పొరేటర్ అందరికీ పేరు పేరున అండ్ మరి మన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఎల్లుండి నుంచి అంటే 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరిగే ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు మేము ప్రత్యేకంగా అంటే అందరం కలిసి అన్ని చెరువులు అంటే ఈరోజు ఎల్బీ నగర్ జోన్ లోపల ఉన్న చెరువులన్నీ కూడా చెరువులు మరియు బేబీ పాండ్స్ కూడా మేము తిరగడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఎట్లా భక్తులకు ఎట్లా సదుపాయాలు అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వెరీ క్లియర్గా మా జోనల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది అండ్ వేరే అధికారులకు కూడా. మనము జిహెచ్ఎంసీతో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్లు తీసుకెళ్తూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మనం మాతో తీసుకుని వెళ్ళి అంటే అన్నీ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సాఫీగా నిమజ్జనం చాలా సాఫీగా జరగాలని మా ఒక ఉద్దేశం అండ్ మా ప్రభుత్వం ఒక ఆలోచన కూడా. మీ అందరికీ తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఒక గణేష్ చతుర్థి అంటే నిమజ్జనానికి ఎప్పుడు కూడా ఏ మినిస్టరు మినిస్టరే పెట్టలేదు ఇవాళ వరకు మీటింగ్. అదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం కన్వర్జెన్స్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లతో పెట్టి మా అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈసారి గణేష్ అంటే మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం గణేష్ వినాయక అంటే నిమజ్జనం లోపల
ఎట్లాంటి ఆటంకాలు రాకుండా కూడా సాఫీగా జరగాలని అదే ఇన్స్ట్రక్షన్స్ మేము మా జిహెచ్ఎంసి అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ఎనీ కాస్ట్ ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడ లైటింగ్ బేబీ పాండ్ ఎవ్రీ బేబీ పాండ్ దగ్గర పెయింటింగ్స్ అయిపోయాయా, ఎందుకంటే ఎల్లుండే పండగ కాబట్టి పెయింటింగ్స్ కానివ్వండి, ఇక్కడ లైటింగ్స్ కానివ్వండి, ఇక్కడ వాటర్ ఆ పాండ్స్ లోపల నింపడం కానివ్వండి, అన్ని అంటే చెరువుల లోపల గుర్రం డెక్కు తీయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మేము ఇవన్నీ కూడా క్లియర్ చేయాలనేసి ఈరోజు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చూస్తే అన్ని కూడా పనులు చాలా అతి వేగంగా అవుతున్నాయి. సో ప్రతి ఒక్క భక్తులని అందరినీ కూడా ఈ నిర్వాహకులని ప్రతి ఒక్క భక్తులను కోరుకునేది వీరందరూ కూడా చాలా సంతోషంగా ఆడంబరంగా ఈ రోజు ఈ గణేష్ ఫెస్టివల్ జరుపుకోవాలి, మరి నిమజ్జనం కూడా చాలా సాఫీగా జరపాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. గణేష్ పాండ్స్ ఏవైతే ఉంటామో పూర్తిగా స్థాయిలో క్లీన్ చేసి శుభ్రం చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎవరైతే కుటుంబాలతో చిన్న చిన్న కుటుంబాలతో చిన్న చిన్న విగ్రహాలు 5 అడుగులోపు విగ్రహాలు ఏవైతే నిమజ్జనం చేయాలనుకుంటారో వాటిని అయితే ఈ పాండ్స్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా 74 ప్రాంతాల్లో నగరంలో ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 సర్కిల్ పరిధిలో 74 ప్రాంతాలు ఈ పాండ్స్ని ఏర్పాటు జరిగింది. అదేవిధంగా చెరువుల సమీపంలో ఏర్పాటు చేస్తున్న పాండ్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోగా చెరువుల్లో దిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ పాండ్స్లోనే నిమజ్జనం చేయాలని 4 ఏళ్ల కింద తలపెట్టారు. చూడొచ్చు విజువల్ ఏదైతే బుల్డోజర్ల సహాయంతో ప్రొక్లైన్ సహాయంతో చెత్తంతా పూర్తిగా తీసివేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఈ నెల 17 సామూహిక గన్ నిమజ్జనం ఏదైతే ఉందో వాటిని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ పాయింట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని మేయర్ కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ పేర్కొన్న పరిస్థితి. రాబోయే రోజుల్లో అంటే ఈ పది రోజుల కాలంలో చూసుకున్నట్లయితే గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనుసరించి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను వినియోగించాలి, దానివల్ల చెరువులు పరిశుభ్రంగా ఉంటాయి, కలుషితం కాకుండా ఉంటాయని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతేనో ఆ మేరకే ఈ పాండ్స్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ శివతో సత్యరాజు, సీవీఆర్ న్యూస్ హైదరాబాద్.